పరిపాలన అలాగే ఆధ్యాత్మికత రెండింటిని సమపాళ్లల్లో నడిపించడం అన్నటువంటిది నరేంద్ర మోడీ చేస్తున్నటువంటి ఒక ఎయిమ్స్ని పెంచాలని ఎవడనుకోగలిగారు? అనుకున్నాడు, చేశాడు. రైళ్ల రూపురేఖలు మార్చాలి అనుకున్నాడు, చేశాడు. ఈశాన్య ప్రాంతాలకు రహదారులు అనుకున్నాడు, చేశాడు. కరోనా లాంటిది ప్రపంచమంతా సంక్షోభాన్ని తట్టుకోలేక తల్లడిల్లిపోతుంటే ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్లు అనుకున్నాడు, ఇచ్చాడు. అదే సందర్భంలో ఆధ్యాత్మికత విషయంలో 11 రోజుల పాటు కఠోరమైనటువంటి నిష్ఠతో ఉట్టి కొబ్బరి నీళ్లు తాగుతా నేల మీద పడుకుని అనుష్ఠానం చేసి ప్రముఖ పుణ్యక్షేత్రాలని సందర్శించి, ఇంక్లూడింగ్ మన ఆంధ్రప్రదేశ్లో లేపాక్షితో సహా అక్కడ పూజలు చేసి ఆ పైన అయోధ్యకి వెళ్ళి పూజా కార్యక్రమంలో పాల్గొని ప్రాణప్రతిష్ఠాపనలో పాల్గొన్నాడు. ఒక పాలకుడు ఎలా ఉండాలి, ఏం చేయాలి, ప్రజల కోసం ఏం చేయాలి, దేవుడి దగ్గర ఏం చేయాలి, దేవుడి దగ్గర ఒద్దిగ్గా ఉండాలి, ప్రజల దగ్గర బాధ్యతగా ఉండాలి, రెండింటినీ ఒకేసారి చూపించినటువంటి వ్యక్తిగా భవిష్యత్ తరాలకి నిలబడిపోతాడు మోడీ.